తెలుగుదేశం ఆధ్వర్యంలో గోదావరి జలాలకు హారతి ఇచ్చారు. హనుమాన్ జంక్షన్ సీతారాంపురం వద్ద పట్టిసీమ నీటికి నారా లోకేష్ హారతి ఇచ్చారు. గత 3 ఏళ్లు వరుసగా జలస్థితికి హారతి నిర్వహిస్తూ వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఈసారి పార్టీ తరఫున కార్యక్రమం నిర్వహించింది. దేవినేని ఉమామహేశ్వరరావు, జవహర్, వంశీ, బత్సుల అర్జునుడు, కొనకళ్ళ నారాయణ తదితరులు మాట్లాడుతూ పట్టిసీమకు తాను వ్యతిరేకమని జగన్ స్వయంగా అసెంబ్లీలో చెప్పారని గుర్తు చేశారు. పట్టిసీమపై సీఎం జగన్ ఇప్పుడు ప్రజలకు క్షమాపణ చెబుతారని ప్రశ్నించారు. 45 రోజుల్లో జగన్ అనేక యూనిటర్లు తీసుకున్నారని ఆరోపించారు. అమ్మఒడి ఎవరికి ఇవ్వాలో మంత్రులకి అవగాహన లేదని లోకేష్ పేర్కొన్నారు. రాయలసీమలో విత్తనాలు ఇవ్వకుండా రైతు దినోత్సవం చేశారన్నారు. వైసీపీ మేనిఫెస్టో అమలులో కూడా కండిషన్స్ అప్లై అంటున్నారని చెప్పారు. చంద్రన్న బీమా, యువనేస్తం, పసుపు కుంకుమ, రంజాన్ తోఫా, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాలు ఆపేసి పేదలకు అన్యాయం చేశారన్నారు. పథకాలన్నీ ఎత్తేస్తే ప్రజలు జగన్ను ఎత్తేస్తారన్నారు. రాష్ట్రంలో అన్ని నిర్మాణాలు ఆగిపోయాయని పేర్కొన్నారు. అమరావతిలో దొంగలు కూడా పడుతున్నారన్నారు. స్టీలు, సిమెంట్ కూడా ఎత్తుకుపోతున్నారని చెప్పారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు ఆపాలన్నారు. ఇంతకాలం ఓపికగా ఉన్నామని పేర్కొన్నారు. టీడీపీ తిరగబడితే గ్రామాల్లో వైసీపీ వాళ్ళు ఉండలేరని హెచ్చరించారు. ఏమో అవునేమో, తప్పులు జరిగిందేమో అనుకున్నాం, కానీ ఇప్పుడు చూడండి, ఏమైందో చూడండి. 45 రోజులైంది కానీ ముఖ్యమంత్రి ఎన్ని టర్లు తీసుకున్నా అన్ని టర్లు తీసుకుంది ప్రభుత్వం. మొన్న కౌన్సిల్ సమావేశంలో కూడా అమ్మ ఒడి గురించి ఒక గౌరవ ఎమ్మెల్సీ గారు ప్రశ్న అడిగారు ప్రభుత్వానికి. అయ్యా, అమ్మ ఒడి మీరు ప్రభుత్వ పాఠశాలలకు ఇస్తున్నారా లేదంటే ప్రైవేట్ పాఠశాలలకు ఇస్తున్నారని ఆ ఎమ్మెల్సీ గారు అడిగితే, అక్కడున్న మంత్రి గారి నుంచి తెలుగుదేశం పార్టీ దీనిపైన స్పందించాలని చెప్పారు. హామీ ఇచ్చిందేమో వైకాపా వాళ్ళ నాయకుడు, ఊరూరు తిరుగుతూ చెప్పారు అమ్మ ఒడి అమ్మ ఒడి అని చెప్పారు. ఎవరికి ఇవ్వాలో వాళ్ళ మంత్రులకి తెలియదు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అడుగుతాం. అర్జున్ గారు ఆ రోజు మీరు ఉన్నారు, ఇద్దరు పక్కకు వచ్చిన నౌకరు అర్థంలా మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? మేము చెప్పలేదు అమ్మ ఒడి గురించి అని ఎంత అవగాహన లేని ప్రభుత్వం ఇదని ఒక్కసారి ఆలోచించారు. రైతు దినోత్సవం రాయలసీమలు ఎక్కడెత్తరాలి. 2014 చూసాం పేపర్ లో రైతన్న ఇత్తనాలు ఎరువులకి వెళ్తే లాఠీ చార్జ్ జరిగింది. చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి, పేద మధ్య తరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు టెలరేషన్ కార్డు ఉన్న వారికి NTR వైద్య సేవ. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపీ మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు.